పైకిచ్చారు అధ్యక్ష, అటునుంచి దబాయించగానే కట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఎవరు దబాయించలేదు హరీష్ రావు గారు. మీరు ఇచ్చి కట్ చేస్తారు కదా సార్. ఎవరు దబాయించలేదు. వన్ మినిట్ సార్. ఇప్పుడు మీరు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు. నేను ఆయన పేరు తీసుకోలేదు, సందర్భం లేకుండా మీరు ఆయనకు మైక్ ఇచ్చారు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు హీ టుక్ మై నేమ్, హీ మేడ్ డెరాగేటివ్ కామెంట్స్. మరి దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా అధ్యక్ష. మీరు మా దిక్కు కూడా చూడకుండా మైక్ అయిపోతే అన్యాయం అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేశారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్న రాజగోపాల్ రెడ్డి గారికి, ఆ పార్టీకి. మీ పార్టీ లాగా 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కర్లేదు. ఇది ఎవరు చెప్పిండ్రు? స్వయంగా కోమటి. శ్రీధర్ బాబు గారు, నేను సార్, హీ హాస్ టు టేక్ బ్యాక్ హిస్ వర్డ్ సార్. సార్ హీ హాస్ టు టేక్ బ్యాక్ హిస్ వర్డ్ సార్. సార్ హీ హాస్ టు టేక్ బ్యాక్ హిస్ వర్డ్ సార్. ఏ శ్రీను, శ్రీను, శ్రీనివాస్, 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 ఏ శ్రీను, 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 శ్రీధర్, శ్రీధర్ బాబు గారు సార్, సార్ సార్, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు, వారి పేరు తీశారని. నేను వారిని కోరుతా ఉన్నా, ఎందుకు కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా వారి ఆచరణలో ఉండాలి అధ్యక్ష? కానీ వారు మాట్లాడిన తీరు, వారు మాట్లాడిన మాటలు వెంటనే మేము వారిని కోరుతా ఉన్నాం, మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం. వెంటనే వారు వారు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే అధ్యక్ష, వారు సభా మర్యాదలను పాటించి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలి. ఈరోజు నేను కోరుతా ఉన్నది ఒకటే అధ్యక్ష, మీరు అవకాశం ఇస్తా అన్నారు, మీ ప్రెరోగేటివ్ మీరు ఇచ్చారు అధ్యక్ష, సరైన విధానంలో వారికి ఉపయోగించుకోవాలి. ఈరోజు వారు మళ్ళా తిరిగి మళ్ళా మా పార్టీపై, మా సభ్యులపై, మా అధ్యక్షులపై మాట్లాడటం సరికాదు. ఇది మేము ఖచ్చితంగా దీనికి ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారు వాపసు తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా వారు వాపసు తీసుకోవాల్సిందే, లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష. ఇవన్నీ కూడా సరికాదు. లెట్స్ యునో, లెట్స్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ నౌ. లెట్స్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ నో నో లెట్స్ స్టాండ్ అన్ ఎగ్జాంపుల్ సార్. వై ఆర్ యూ యునో రాజగోపాల్ రెడ్డి విత్డ్రా చేసుకోండి హరీష్ రావు గారు. విత్డ్రా చేసుకోండి, విత్డ్రా చేసుకోండి, దయచేసి విత్డ్రా చేసుకోండి అధ్యక్ష. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాకు సలహా ఇచ్చారు, సంతోషం. మరి వారి సభ్యులు కూడా మా మీద నోటికి వచ్చినట్టు మాట్లాడినరు, వారిని విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఐఎమ్ రెడీ టు విత్డ్రా. ఇంకోటి, ఈ కామెంట్స్ నేను చేసినవి కావు, వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్సే వీడియో ఫుటేజ్ ఉంది, వారే వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్కు 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు గారు కొనుక్కున్నారని వారు కామెంట్ చేశారు. నేను చేయలేదు. ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఇచ్చిన సమయం 1.5 అవర్ ఇచ్చిన దాని లోపల మీరు ఈ వర్డ్ ఏదైతే యూజ్ చేసినారో అది విత్డ్రా చేసుకోండి. శాసనసభకు మంచి మంచి పరిణామం అది. విత్డ్రా చేసుకో. ఒక సభా నాయకుని మీద ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడం మంచిది కాదు. విత్డ్రా చేసుకోండి ప్లీజ్ సార్. స్పీకర్ సార్, నేను కామెంట్ చేయలేదు సార్. సభా నాయకుడు నువ్వు పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదు ఒకటి. అయితే రెండోది అధ్యక్ష, కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష? వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్ చేసినప్పుడు
తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసే తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు నేను నా నోట్లో నుంచి చెప్పేది కాదు వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసి నేను ఏమంటా సార్ వారిని విత్డ్రా చేసుకోమని నా మీద మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విత్డ్రా చేసుకుంటే ఐఎమ్ రెడీ టు విత్డ్రా ఐ హావ్ నో అబ్జెక్షన్ నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష హరీష్ రావు గారు నేను ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉండే హరీష్ రావు గారు రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్ రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిందే చెప్పినే తప్ప నేను సొంతంగా చెప్పలేదు నేను కొత్త ఆరోపణలు చేయలేదు బయట మాట్లాడిన మాటలు హౌస్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి విత్డ్రా చేసుకోండి ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ విత్డ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్ వారు విత్డ్రా చేసుకుంటారు కదా ఇద్దరి కూడా మీరు ఎక్స్పెల్ చేయండి ఐ హావ్ నో అబ్జెక్షన్ ఇద్దరి మీరు ఎక్స్పెల్ చేయండి యూ టేక్ ఏ కాల్ యూ టేక్ ఏ డెసిషన్ అధ్యక్ష మా పార్టీ మీద ఆయన చేయకూడదు కదా అధ్యక్ష ఇప్పుడు మా నాయకుడి ఇష్టం మా పార్టీ ఏంది ఒక మాట మీద ఉంటాం మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు వాళ్ళలాగా హరీష్ రావు గారు హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తొలగించండి మదన్ మోహన్ గారు మాట్లాడండి కూర్చో సార్ ఆనరబుల్ స్పీకర్ గారికి